సమైక్యంగా ఉంటూ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని హుస్నాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేందర్ అన్నారు. నిమజ్జనం 2 రోజుల పాటు నిర్వహించనున్న దృశ్య మండప నిర్వాహకులకు భక్తులకు సూచనలు అందించారు. పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయగలదని ఏసీపీ మహేందర్ అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ శాంతికి వీగతం కలిగించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయగలదని ఏసీపీ మహేందర్ అన్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు మరింత కృషి చేస్తామని చెప్పారు. పండుగలున్న సమరస భావంతో నిర్వహించుకోవాలని అన్నారు. ప్రజలకు సిబ్బంది కలిగిస్తూ శాంతికి వీగతం కలిగించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బందోబస్తులో సిబ్బంది నిమగ్నమై ఉన్నారని, సంతోషంగా శోభయాత్ర నిర్వహించుకోవాలని సూచించారు. చీరాల ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రఘు సమావేశంలో పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో నిమజ్జనం ఈరోజు ఉన్నది. మా హుస్నాబాద్ డివిజన్లో 6 పోలీసెస్ ఉన్నాయి, 2 సర్కిల్స్ ఉన్నాయి. హుస్నాబాద్ సర్కిల్లో దాదాపు 386 గణేష్ ఐడియల్స్ ఉన్నాయి. చీరాల సర్కిల్లో దాదాపు 311 ఐడియల్స్ ఉన్నాయి. ఈరోజు ఈ నెల 13వ తారీఖు నుంచి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా చేసుకుని ఈరోజు నిమజ్జనానికి ఏర్పాటు చేసినాము. మా హుస్నాబాద్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్డీఓ గారితో, ఎలక్ట్రిసిటీ ఏడీ గారితో, ఎక్సైజ్ వాళ్ళతో, తర్వాత ప్రజాప్రతినిధులతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి నిమజ్జన ఏర్పాట్ల గురించి మొన్న మీటింగ్ జరిగింది. అక్కడ అలాగే చెరువు, ఎల్లమ్మ చెరువు దగ్గర కూడా ప్లేస్ చూడడం జరిగింది. దాని చుట్టూ బార్కెట్స్ కూడా కట్టడం జరిగింది. అలాగే చీరాల సర్కిల్లో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లోపల లోకల్ లీడర్స్ తోటి వినాయక నిమజ్జన ఏర్పాట్ల గురించి మాట్లాడి ఎలాంటి అవాంఛన సమయం జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఫ్రీ కోచింగ్ సెంటర్ తీసుకున్న మా కొంతమంది స్టూడెంట్స్ కూడా ఈరోజు బందోబస్తులో ఉపయోగించుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 22వ తారీఖు సాయంత్రం ఈ యొక్క గణపతి నిమజ్జనం ఏర్పాట్ల గురించి తొందరగా వాళ్ళు పూజలు చేసి సాయంత్రం 4-5 గంటలకు ప్రారంభించి రాత్రి 10 గంటల లోపల ఈ గణేష్ నిమజ్జనం చేయాలని చెప్పి గణేష్ ఆర్గనైజర్ తర్వాత వాళ్ళని కోరడం జరిగింది. అలాగే ఎవరైతే గణేష్ ఐడల్స్ ఏదైతే వెహికల్స్ పెడుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. కండిషన్ వెహికల్స్ డ్రైవర్స్ పక్క ఉండాలి, తర్వాత మంచి లైసెన్స్ ఉన్న డ్రైవర్స్, వెహికల్ ఫిజికల్ ఫిట్నెస్, తర్వాత ఈ మందు తాకి ఎవరు కూడా అక్కడికి రావడద్దు అని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ప్రతి గణేష్ ఐడల్ దగ్గర మా పోలీస్ బంధువులతో పాటు గణేష్ ఆర్గనైజర్స్ కూడా ఉండి అలాంటి అట్లాగే చాలామంది భక్తులు చూస్తారు కాబట్టి, మహిళలు వస్తారు కాబట్టి తొందరగా 4 గంటలకే ఊరేపు వచ్చి రాత్రి 10 గంటలు కూడా ఇవ్వడం, అట్లాగే లైటింగ్ అరేంజ్మెంట్స్, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళతోటి వాటరు ఏర్పాటు చేయడం, అట్లాగే గారెంటీ వాళ్ళతోటి బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు రాకుండా ఈ ఎలక్ట్రిసిటీ ఏడీ వాళ్ళు ఏ ఇండూట్లో ఏవైతే వచ్చినా ఎలక్ట్రిసిటీ షాక్ వల్ల ప్రమాదం జరగకుండా ఉండడానికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎంతో ఉత్సాహంగా మనము ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నా అంతే ఉత్సాహంగా ఉల్లాసంగా ఈరోజు గణేష్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరుపుకోవాలని, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు బెడ్ మన వైన్ షాప్ బంద్ చేయమని చెప్పి సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి ఆదివారం ఉదయం 23వ తారీఖు ఉదయం 6 గంటల వరకు వారు కూడా క్లోజ్ ఉంది. అలాగే మిగతా బెంచ్ షాప్లు కూడా బంద్ చేయమని చెప్పింది. మా డివిజన్లోని ఎస్ఐస్ మరియు సిఐస్ మా యొక్క పోలీస్ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ గణేష్ నవరాత్రి నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతూ ఉండేది. అలాగే ఈ రెయిన్ సీజన్ కూడా వాతావరణం చేంజ్ అవుతుంది కాబట్టి తొందరగా వాళ్ళు ఉరేపు చేసుకుని తొందరగా నిమజ్జనం చేయమని చెప్పి కోరడం జరిగింది. అలాగే మద్దూరు పిఎస్ పరిధిలో మరియు కొమరూరు పిఎస్ పరిధిలో ఈ నెల 23వ తారీఖు కూడా కొన్ని యుద్ధాలు 22 దాకా ఉన్నాయి. అలాగే చీరాల మన కొమరూరులో కూడా 23, 24 తారీఖున అవి కూడా అన్ని గ్రామాల ప్రాంతాలు కూడా ఇండివిజువల్గా చెప్పి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనం ఏర్పాట్లకు అందరూ సహకరించాలని చెప్పి కోరుచున్నాం. ముఖ్యంగా అందరు భక్త టాలీవుడ్ ఆర్గనైజర్స్, తర్వాత ఈ యొక్క సౌండ్ సిస్టమ్ డీజే వర్కులు కొంచెం ఈ యొక్క ఊరేగింపులు ఎవరు కూడా డీజేలు వాడకూడదు. ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నది, డీజేల వల్ల ఎక్కువ న్యూసెన్స్ అవుతుంది కాబట్టి డీజేలు కూడా ఎవరికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఒకవేళ డీజేలు ఎవరైనా పెట్టుకుంటే ఎవిడెన్స్ యాక్ట్ కింద ఈ పెట్టుకేసర్ కింద నమోదు చేసి తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని అన్ని మా డివిజన్ పరిధిలోనే అందరు డీజే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు పర్సనల్గా పిలిపించి చెప్పడం జరిగింది. గణేష్ ఐడియల్స్ ఆర్గనైజర్స్ కూడా
వాళ్ళు కూడా డీజిల్ ఉపయోగించబడి జరిగింది. ఎందుకంటే దీనివల్ల న్యూసెన్స్ అయితే కొంతమంది హార్ట్ పేషెంట్ ఉంటే న్యూసెన్స్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి, అలాగే ఇండుట్లో కూడా ఊరేగిపోయేటప్పుడు కూడా ఈ చాలామంది మహిళలు ఆరుతులు వచ్చిన వాళ్ళు ఇంటి దగ్గర పోయినప్పుడు గణేష్ అంటే గణేష్ రుద్రాల ట్రాక్టర్ అంటే డీసీఎంస్ కానీ టాటా ఏసీస్ కానీ ట్రాలీ ఆటోస్ కానీ వెహికల్స్ ఏ వెహికల్స్ కూడా ముందు వచ్చేటప్పుడు చిన్నపిల్లలు కూడా అక్కడ తీసుకురావచ్చు అని చెప్పింది. అలాగే ఎక్కడైతే నిమజ్జనం ప్లేసెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అక్కడ ఊర్లో ఉన్న గజయిత గారు ఊర్లో ఉన్న స్విమ్మర్స్ కూడా అక్కడ మిగతా డిపార్ట్మెంట్ వారి సహకారంతో అక్కడ పెట్టడం జరిగింది. గణేష్ నవరాత్రోత్సవాలు ముగిన సందర్భంగా ఈరోజు చేరియాల కొమరవెల్లి మద్దూరు స్టేషన్ పరిధిలో నిమజ్జనం ఉంది. ప్రజలందరూ శాంతియుతంగా ఇలాంటి అవన్నీ జరగకుండా డీజేలు వినియోగించకుండా ప్రశాంతంగా నిమజ్జనం చేసుకోవాల్సి కోరుతా ఉన్నా. ఎవరైనా డీజేలు వినియోగించినా లౌడ్ స్పీకర్లు వాడినా వాటిపై చట్ట ప్రకారం తెలియజేసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.